Hi friends, welcome to our channel Telugu Info Media. Hindu Puranala Prakaram, Cosmology Prakaram, Edu Dvipalu Unnayani, Dvipa Anedi Samskruta Padam, Dvipam Ante Island, Marika Hindu Puranala Prakaram, A Edu Dvipalu Enti Anaga, Okati Jambu Dvipam, Rendu Plaksha Dvipam, Mudu Shalmali Dvipam, Nalgu Kushka Dvipam, Aidu Krancha Dvipam, Aru Shaka Dvipam, ఏడు పుష్కర ద్వీపం. ఇక శకద్వీపాన్నే శ్వేతద్వీపం అని కూడా అంటారు. ఈ శ్వేతద్వీపాన్ని ల్యాండ్ ఆఫ్ లార్డ్ లేదా ల్యాండ్ ఆఫ్ ద గాడ్ అంటారు. ఈ ద్వీపంలో జ్ఞానులు, సిద్ధపురుషులు విష్ణుమూర్తిని అత్యంత భక్తితో ఆరాధించేవారు. వారి ఆకలి దప్పులను వారి ఆధీనంలో ఉంచుకొని, అంటే వారి యొక్క బాడీ ఆర్గన్స్ని వారి యొక్క ఆధీనంలో ఉంచుకొని స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే తిరుమల కొండల్లో ఈ శ్వేతద్వీపం ఉంది. ఈ సిద్ధపురుషులు వారికి నచ్చినప్పుడు బయటికి వచ్చి మరి మళ్ళీ తిరిగి వెళ్తుంటారు. మరి వారు వచ్చే మార్గాలనే ద గేట్ ఆఫ్ ద గాడ్స్ అని కూడా అంటారు. ఇక తిరుమలలోని వైకుంఠ గుహలో నుండి ఈ ద్వారం అనేది ఉందని, తిరుమలకు ఉత్తరాన ఈశాన్య ప్రాంతంలో దట్టమైన అడవుల్లో ఓ గుహముఖం ఉందని, అదే శ్వేతద్వీపానికి శేషాచలం కొండల నుండి వెళ్లే రహస్య మార్గపు సూచనగా పురాణాలలో చెప్పబడి ఉందని, ఈ శ్వేతద్వీపంలో రత్నఖచిత సింహాసనంపై ఓ మహాపురుషుడు ఆశీనుడై ఉండి జ్ఞానులు, సిద్ధయోగులు స్వామిని కొలుస్తూ ఆరాధిస్తూ ఉంటారు. మరి ఇందాక చెప్పినట్టు ద గేట్స్ ఆఫ్ ద గాడ్స్ అంటే వారు వచ్చి వెళ్లే మార్గాలను పురాణాల ప్రకారం అంచనా వేస్తే టిబెట్లోని పీయింగ్ కేవ్స్ వద్ద మరి ఒక ద్వారం సౌత్ అమెరికాలోని పెరులో ఉందని, పసిఫిక్ ఓషియన్లో మరొక మార్గం ఉందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. మరి ఇక జన్మ పునర్జన్మల నుండి ముక్తిని పొందిన వారు జ్ఞానులు, సిద్ధపురుషులు స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. వారికి మాత్రమే ప్రవేశం ఉండే శ్వేతద్వీపం. మరి వెస్టర్న్ కంట్రీస్ వారు ఈ ప్రాంతాన్ని ఉటోపియా అని, అగర్త అని పిలుస్తారు. దీనిపైన చాలా పరిశోధనలు జరిగాయి. చాలా పుస్తకాలు ఈ విషయంపై వెలువడ్డాయి. అంతేకాకుండా ఫెడ్రిక్ రోయిక్ అనే ఆధ్యాత్మికవేత్త టిబెట్లోని ఈ శ్వేతద్వీపం యొక్క ద్వారాన్ని దర్శించి అక్కడ వారిని దర్శించారు అని, దానికి సంబంధించిన చిత్రాలనేవి చిత్రించి మానవజాతికి అంకితం ఇచ్చారు. ఆ చిత్రాలను ఇప్పటికీ బెంగళూరులోని మ్యూజియంలో చూడవచ్చట. ఈ శ్వేతద్వీపాన్ని టిబెట్, చైనా మరియు అనేక రకాలైన నాగరికతలలో చెప్పబడి ఉందని, దీనిని సంబాల అంటారు, శంబాల దేశమని కూడా అంటారు. మరి టిబెట్ పీఠభూమిలో శక్తివంతమైన దేవతలు ఉంటారని, ఇక భూమికి కింద సప్త ఖండాల క్రింద, సప్త సముద్రాల క్రింద ఉంటుందని, కొన్ని కోట్ల మంది ముక్తిని పొందినవారు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారని, వీరికి అన్ని రకాల సౌకర్యాలు, ప్రయాణించే మార్గాలు ఉన్నాయట. మరి అంతేకాకుండా సిద్ధపురుషులు, యోగులు ఈ మార్గాల గుండా తిరుమలలోని స్వామిని దర్శించడానికి వస్తారని, ఆధ్యాత్మికవేత్తలు ఆ స్వామిని నిత్యం కొల్చి శరణాగతిని పొందిన వారికి వీరు కనిపిస్తారని ఒక టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేయడం జరిగింది. ఇక తిరుమలలోని ఉత్సవాలలో ఉత్సవమూర్తిగా పూజలందుకునే మలయప్ప స్వామి విగ్రహమూర్తిని కూడా వైకుంఠ గుహ ద్వారం గుండా వెళ్లి శ్వేతద్వీపం నుండి తీసుకువచ్చిన విగ్రహమూర్తి అని చెప్తారు. మరి శ్రీవారి మూలమూర్తిని ధ్రువబేరం అంటారు. 9.5 అడుగుల ఎత్తు ఉంటుంది. పద్మపీఠంపై నిలబడి ఉంటారు స్వామి. వైకుంఠం వదిలి వచ్చిన స్వామివారు లక్ష్మీదేవిని వెతకడానికి బంగారు రథంపై తిరుమలలోకి వస్తారట. మరి తాను వచ్చిన ఆ బంగారు రథం అనేది తిరుమలలోని దట్టమైన అడవులలో సప్తగిరుల్లో ఇప్పటికీ ఎక్కడో ఉందని అంటారు. మరి దీని గురించి కూడా పురాణాలలో వర్ణించబడి ఉంది. మానవ మేధస్సుకు అందని శక్తి ఈ ఆలయం యొక్క గర్భగుడిలో ఉందని, తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని వెలిసిన ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా పురాణాల్లో వివరించారు. ఆచార్యులు, యోగులు యొక్క దివ్యశక్తితో, వారి యొక్క తపశక్తితో, మంత్రోచ్చారణలతో ప్రాచీనులు పూజించిన దివ్యమూర్తి. అందుకే స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించగానే మనలో ఏదో తెలియని శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. తిరుమలలోని స్వామివారి దివ్యస్వరూపం అనేది 17 కోట్ల సంవత్సరాల క్రిందినాటిదని, స్వామివారు ధ్రువబేరం అని కాలానికి లొంగనిది, సైన్స్కి అందనిది అని ప్రధాన అర్చకుల వారు తెలిపారు. అంతేకాకుండా మరి డైనోసార్స్ అనేవి జురాసిక్ పార్క్ అనే సినిమా ద్వారా పాశ్చాత్య దేశాల వారే ప్రపంచానికి తెలియజేసినట్టుగా భావిస్తారు. కానీ
తిరుమలలోని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన మండపంలో స్తంభాలపైన రాక్షస బల్లికి సంబంధించిన శిల్పాలనేవి చెక్కబడి ఉన్నాయంట. మరిక రామాయణంలో వానరసేన ఈ శ్వేతదీపాన్ని దర్శించారని తెలుస్తుంది. తిరుమల ఆలయంలోని స్క్రిప్చర్స్లో స్థలపురాణంలో ఈ శ్వేతదీపం గురించి ఉంది. ఇక రామాయణంలో శ్రీరాముడు సీతాదేవిని వెతుకుతూ లంకకు వెళ్తున్నప్పుడు ఇక్కడ లక్ష్మణుడు వానరులతో కలిసి ఏడు కొండలపైన 3 రోజుల పాటు ఉంటాడట. ఆ సమయంలో కొన్ని వానరాలు అడవిలోకి వెళ్ళి అక్కడ వైకుంఠ గుహను చూస్తారు. మరి ఆ గుహలో ఏముందని లోపలికి వెళ్ళగా అక్కడ ఎంతోమంది యోగులు సిద్ధపురుషులు శ్రీ విష్ణుమూర్తి నామాన్ని జపిస్తూ కనిపించారట. మరి అక్కడే ఒక అద్భుతమైన భవనంలో ఒక మహాపురుషుడు కూర్చొని కనిపించాడంట వారికి. మరి ఇప్పటికీ తిరుమలలోని వైకుంఠ గుహను సందర్శించడానికి అడవిలో నుండి అనేక కష్ట నష్టాలకు ఓర్చి భక్తులు ఆ గుహను సందర్శిస్తూ ఉంటారు. ఇక అష్టాదశ పురాణాల సారం అయిన వెంకటాచల మహత్యంలో ఈ వివరాలు చెప్పబడి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.